మీకు పెన్షన్ వస్తుందా మా ఆయనకు వస్తుంది మీ ఆయనకు వస్తుంది మీకు రావట్లేదా 60 ఏళ్లు దాటాయిగా దాటనేగా ఇద్దరికి ఇయ్యదు కదా రైతు బంధు వస్తున్నారు రైతు బంధు వస్తుంది ఎన్ని ఎకరాలు ఉన్నాయి నాకు 4.5 ఎకరాలు ఉంటారు 4.5 ఎకరాలకి రైతు బంధు వస్తుంది సంక్షేమ పథకాలన్నీ వస్తున్నాయి మీ ఎమ్మెల్యే గారికి ఎప్పుడు చూసావు నువ్వు ఎమ్మెల్యే గారికి అప్పుడప్పుడు కనిపిస్తారు మేడం మాకేం సమస్య రాలేదు నేను ఏం అడగలేను ఇంతే నాకేమైనా సమస్య వస్తే పోయి అడుగుతుంటే పెన్షన్స్ కానీ ఏమైనా వస్తున్నాయా పెన్షన్ వస్తాయి కానీ మన ఏమీ డబుల్ బెడ్రూమ్లు ఇప్పుడు రాకొచ్చినాయి మాకు వచ్చిన వాళ్ళకే వస్తున్నాయి ఉన్న వాళ్ళకే వస్తున్నాయి కానీ మాకు రాస్తలేవు అర్హులందరికీ ఇస్తున్నారు కదా డబుల్ బెడ్రూమ్ మీకు అందట్లేదు అందట్లేదు ఇస్తలేరు ఇచ్చిన వాళ్ళకే ఇస్తున్నారు ఉన్న వాళ్ళకే ఇస్తున్నారు కానీ మాకు ఇస్తలేరు మరి అడిగినా పోయినాము మస్తు తిరిగినాము తిరిగితే మీకు రావమ్మా రావమ్మా అని అంటున్నారు ఎవరు పోయిందన్న తెలివి ఉన్న వాళ్ళకి ఇస్తుకుంటున్నారు చదవలేదు ఏం లేదు వాళ్ళకి ఏమి అడుగుతాం మేము అట్లా డబుల్ బెడ్రూమ్ల విషయం గురించి మాట్లాడింది కదా మ్యా నేను మాట్లాడతాను డబుల్ బెడ్రూమ్ లు 1000 ఇచ్చిండ్రు ఇక్కడ జైరాబాద్ లో ఎన్ని ఎన్ని శాంక్షన్ చేశారు 1000 శాంక్షన్ అయినాయి డబుల్ బెడ్రూమ్ లు ఎందుకు శాంక్షన్ కాలేవు అది అందరు ప్రజల ద్వారా తీస్తున్నారు ఎవరి ఇళ్లలో వెళ్ళి తీస్తలేరు ఏ రాజకీయ నాయకుల దగ్గర తీస్తలేరు అది ప్రజల వద్దకు వచ్చి ప్రజల దగ్గరనే డ్రా తీయడం జరుగుతుంది ప్రజలకు ప్రతి ఒక్కటి అందుతుంది ఏది అందట్లేదు 1000 డబుల్ బెడ్రూమ్ ఇక్కడ తీయడం జరిగింది 1000 మంది అర్హులందరికీ ఇచ్చారు డబుల్ బెడ్రూమ్స్ ఇచ్చారన్నారు కదా దళిత బంధు బీసీ బంధు రైతు బంధు డబుల్ బెడ్రూమ్స్ అన్ని కూడా వాళ్ళ కార్యకర్తలుగా ఇచ్చారు వాళ్ళందరికీ ఎవరికి కూడా బీసీ బంధు ఒక విషయం చెప్తాను బీసీ బంధు అన్నారు బీసీలకి అందులో చాలా కేటగిరీస్ ఉన్నాయి అన్ని కేటగిరీ వాళ్ళకి కాదు కొన్ని సెలెక్టెడ్ కేటగిరీ నేను మేడం నేను బీసీనే నేను బీసీనే నేను బీసీ మహిళని సో అందుకనే చెప్తున్నాను వాళ్ళు మభ్య పెట్టడానికి మాత్రమే ఈ స్కీమ్స్ పెట్టారు ఇన్ని సంవత్సరాలు లేని బీసీ బంధు ఎక్కడ వచ్చిందండి అది హడావిడిగా చేశారు ఇంకోటి వాళ్ళ కార్యకర్తలకే వస్తుంది బీసీలో చాలా కేటగిరీస్ ఉన్నాయి కులాల కేటగిరీస్ ఉన్నాయి మళ్ళీ వాళ్ళకి ఈ కేటగిరీ కులాల వాళ్ళకి ఇస్తామన్నారు సరే ఓకే అప్లై చేసుకున్నారు రావాలి దళిత బంధు మేడం వాళ్ళ కార్యకర్తలకే అంటుంది కదా వాళ్ళ కార్యకర్తలకే చూపించాలా మా ఏరియాలో కూడా బీసీ ఉన్నారు చూపించాలా మేడం దళిత బంధు ఏంటి నేను పార్టీల గురించి చెప్పట్లేదు ఇక్కడ నేను పార్టీల గురించి చెప్పట్లేదు ఇక్కడ నేను ఒక నిమిషం ఒక నిమిషం ఒకరు కంప్లీట్ అయిన తర్వాత ఇంకొకరు కంటిన్యూ చేయండి ప్రూఫ్లు ఇప్పిస్తాం మేమే ప్రూఫ్లు ఇప్పిస్తాం మేము మాట్లాడుతున్నాం మేడం కాదు మేమే ఇప్పిస్తాం ఇప్పిస్తాం ప్రూఫ్లు మేమే ఇప్పిస్తాం దళితులకు 3 ఎకరాలు అన్నారు 3 ఎకరాలు ఎక్కడ ఇచ్చారండి ఉన్నా ఇప్పుడు గవర్నమెంట్ ల్యాండ్స్ కొంతమందికి ఉన్నాయి అసైన్ ల్యాండ్స్ ఉన్నాయి వాళ్ళకి పట్టా ఇచ్చారా అందరికి ఇచ్చారా మీరు బీసీ బంది అదే ఇన్నో 3 ఎకరాలు అంటున్నారు 3 ఎకరాలు ఎక్కడ ఇస్తున్నారు నేను చెప్పనా ఇన్నో నిమ్స్ లో మేడం నిమ్స్ లో నిమ్స్ ప్రాజెక్ట్ లో ఏమైంది అని అంటే అందులో 12,600 ఎక్కస్ వీలు అక్విజిషన్ చేయాలనుకున్నారు నిమ్స్ ప్రాజెక్ట్ గురించి అందులో 3,000 అక్విజిషన్ అయ్యింది ఇంకా ఎంత 9,600 అక్విజిషన్ కావాలి అందులో 3,000 ప్లస్ అసైన్ భూములు ఉన్నాయండి దానికి ఏం చేశారంటే వీళ్ళు పట్టా ఇచ్చారంట పట్టా ఇచ్చి మళ్ళా రైతులకు భయభ్రాంతులకు గురి చేసి అది బలవంతంగా లాక్కుంటున్నారన్నమాట మీరు అసైన్ ల్యాండ్స్ కి పట్టా ఎక్కడ ఇచ్చారు మీరు దళిత మీరు ఇచ్చిందని మళ్ళీ తీసుకుంటున్నారు వాస్తవం ఉందా రైతుల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారా లేదు మేడం ఎక్కడా లేదు మీరు వెళ్ళి ప్రూఫ్స్ ఉన్నాయి అడగమని చెప్పండి ప్రూఫ్స్ అనేది చూపించండి ఎవరు స్వచ్ఛందంగానే ఇచ్చారు ఎందుకంటే ఈ నిమ్స్ ప్రాజెక్ట్ అనేది వస్తే ఈ జైరాబాద్ కాన్స్టెన్స్ లో ఉన్న చాలా మంది యువతి యువకులకు 2 లక్షలకు పైగా జాబులు వచ్చి వాళ్ళు జాబు లేని వాళ్ళకి జాబు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఈ నిమ్స్ ప్రాజెక్ట్ ని అతి ప్రతిష్టాత్మకంగా మనము చేసుకుంటున్నాము కాబట్టి ఇక్కడ ఏ రైతులకు గాని వాళ్ళు స్వచ్ఛందంగా ఇచ్చారే తప్పించి వాళ్ళకి గిట్టుబాటు ధర ఇచ్చే ఆ ల్యాండ్ కి ఎంత అయితే ఎస్టిమేషన్ వేసారో అది ఇచ్చే తీసుకున్నాం తప్పించి ఎవరికి భయభ్రాంతులు చేసి తీసుకోవడం లేదు ఇది వాళ్ళు భ్రమలో పడుతున్నారు వాళ్ళు ఏదో చెప్పుకోవాలని మా పార్టీ వస్తే మేము చేస్తాం ఇన్నాళ్ళు చేయలేని పార్టీలు ఇప్పుడు వచ్చి చేస్తాము చేస్తామని అంటే ప్రజలు మీరు నమ్ముతారా నమ్మరు ఎందుకంటే వాళ్ళు అధికారంలో లేరు కదా
అధికారంలో లేకపోతే మేడం 40 ఏళ్ళు వాళ్ళున్నారు కదా, టీడీపీ గానీ కాంగ్రెస్ గాని, అసలు బీజేపీ నమ్మకం ఇస్తుందా ప్రజలకి? మేము వచ్చి మేము ఇచ్చేస్తామని నమ్మకమే లేదు బీజేపీ వాళ్ళకి. ఇలాంటి వాళ్ళు ఇప్పుడు ఎన్నో చెప్తా ఉంటారు, వాళ్ళకి భయపెట్టాం వీళ్ళకి భయపెట్టామని. అటువంటిది ఏమీ లేదు మేడం. నిమ్స్ ప్రాజెక్ట్ అనేది ఒక్కసారి స్టార్ట్ అయితే ఈ ఎలక్షన్స్ తర్వాత గానీ ఇంకా చేస్తే మాత్రం యువతకి మరి చాలా చాలా ఉపయోగపడుతుందని ఈ కార్యక్రమం ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను. కార్యక్రమాలు నడుస్తున్నాయి, ఇంకా ఇన్కంప్లీట్ ఏ ఉన్నది, కార్యక్రమాలు నడుస్తున్నాయి. పట్టదారుల ప్రమేయం లేని ఆ భూమిలో ఎవరు అడుగు పెడతలేరు, ఎవరేం చేస్తలేరు. వాళ్ళు అడిగినన్ని డబ్బులు ఇస్తానే ఉన్నారు.